अंदर की नमस्कार केंद्र मंत्री अनुराग ठाकूर टीडीपी ऑफिस सुजना चौधरी तीसुकोच्चिन स्क्रिप्ट अतनु ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి గాని ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం గురించి గాని అసలు ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ పరిపాలన చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం గాని ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటె 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సంవత్సరాల కాలంలో 2 లక్షల మంది యువతకి ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే విధంగా 260,000 మంది వాలంటీర్లను నియమకం చేసిన ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 90,000 మంది ఉద్యోగుల్ని అవుట్ సోర్సింగ్ ద్వారా యువతకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవేమీ కూడా ఈ అనురాగ్ ఠాగూర్ తెలుసుకోకుండా ఆ సుజనా చౌదరి తెలుగుదేశం ఆఫీస్ నిచ్చిన స్క్రిప్ట్ ని చదివాడంటే అసలు నీకు ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతావు ఓరమాల తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో మత తత్వంతో రాజకీయాలు చేస్తూ మతాన్ని అడం పెట్టుకొని మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగాలి అని చెప్పేసి వికసించాలి ఏంటి వికసించేది అన్న పువ్వ గులాబీ పువ్వ జెండా ఎత్తుతారంట కమలం అంట వికసించిద్దంట ఇవన్నీ కూడా మీ కలలు కలలుగానే మిగిలిపోతాయి అనురాగ్ ఠాగూర్ మీకు ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని చెప్పేసి నువ్వు మాటలు మాట్లాడావు కదా ఆ మాటల్ని నువ్వు చర్చకు సిద్ధంగా ఉంటావా అని చెప్పి అడుగుతా ఉన్నా ఏదో ఢిల్లీ నుంచి వస్తారు ఒక ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని నిందించడం మరలా తిరుగుటఫాలో ఢిల్లీ వెళ్ళిపోవడం వీళ్ళకి ఆనవాయితీ అయిపోయింది ఏంటయ్యా మీరు చేసేది మీరు కాదా 2014 నుంచి మీ భాగవతం కాదా మీరు కలిసి పనిచేయలేదా మీరు చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయలేదా అయిపోయింది సరే ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా జరుగుతా ఉందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు పరిపాలన చేస్తా ఉన్నారు కదా 2 లక్షల మందికి యువకులకు ఏ రాష్ట్రమైనా ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మీకు ఉందా ఛాలెంజ్ చేస్తా ఉన్నా అనురాగ్ ఠాగూర్ని బీజేపీని కూడా అడుగుతా ఉన్నా 2 లక్షల మందికి పిల్లలకి యువతకి ఉద్యోగాలు ఇచ్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు 260,000 మందికి వాలంటీర్లు ఇచ్చి వాళ్ళ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకాన్ని మేము ఉన్నాం మా ప్రభుత్వం ఉంది మా ముఖ్యమంత్రి ఉన్నాడు అన్న భరోసా కరోనా కష్ట కాలంలో కూడా 50 ఏళ్లకొక వాలంటీర్ వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేయమని అడుగుతున్నాను ఏదో వస్తారు ఆ మాఫియా ఈ మాఫియా ఎవరు దోచుకున్నారయ్యా దోచుకుంది దాచుకుంది మీరు దోచుకున్నారు మీరు పెంచి పోషించిన చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు చంకలో ఉన్న చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అందరు కలిసి పంచుకున్నారు
అంతేకాని ఈరోజు ఉన్న ప్రభుత్వం మంచి మంచికి మారు పేరు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతికి తాబేదారు అవినీతి చక్రవర్తి చంద్రబాబు గారు ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాను బీజేపీ అసలు ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు మీరు విభజన హామీల గురించి ఒక్కసారి ఆలోచన చేశారా అసలు ఈ రాష్ట్రానికి మీరు వచ్చే హక్కు మీకు ఉందా 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను అన్నారే మమ్మల్ని మోసం చేశారే మేము పదే 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 గుంతెత్తుకొని పోరాడుతున్నామే అరుస్తూ ఉన్నామే కనీస ఇంగిత జ్ఞానం లేని ఈ బీజేపీ మీరు వచ్చి మౌనం అడుగుతారా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి నమ్మబరికి ఈ రోజు కూడా నిధులు ఇవ్వకుండా సాగతీస్తూ ఉన్నారే మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నట్టేట ముంచుతారే ముంచారే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి బీజేపీకి ఓటు వేయమని బీజేపీని బలపరచమని చెప్పే నైతిక హక్కు ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు నిజంగా యూనివర్సిటీలు పెడతానన్నారు లోటు బడ్జెట్ ఇస్తానన్నారు ఎక్కడ ఇవేమీ మీకు తెలియదా ఊరికే రావటం ఆ సుజనా చౌదరి స్క్రిప్ట్ ఇస్తే ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి చదవమంటే చదివేయటం రాష్ట్ర ప్రభుత్వం మీద బురదేయటం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం మళ్ళీ తిరుగు టపాలో ఢిల్లీ వెళ్ళిపోవటం ఇది తప్ప మీరేం చేయగలిగారు తోడుతాము మతతత్వ రాజకీయాలతో ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా మిమ్మల్ని కేఏ పాల్ని జనసేనని అన్నిటినీ కూడా ఒకే గాటిని కట్టేశారు కేఏ పాల్కి ఎంత విలువ ఉందో ఈ రాష్ట్రంలో మీకు అంతే విలువ ఉంది అటువంటి దుర్మార్గమైన పరిస్థితులు మీ మా రాష్ట్రాన్ని మా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి మరలా మీరు వచ్చి గులాబీ అంటే వికసించిద్దంట ఇదేమన్నా పువ్వు అనుకున్నావా వికసించడానికి నేను అడిగేదానికి సమాధానం చెప్పు అందాక ఠాగూర్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈరోజు భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే పేద ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి పేదల అకౌంట్లోకి వెళ్తూ ఉన్నాయి ప్రతి కుటుంబం కూడా బ్రహ్మాండంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు ఆర్థికంగా ముందడుగు వేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కూడా చెయ్యాలి అన్న తలంపుతో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో మీరొచ్చి మా ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమా ఏదో మత రాజకీయాలు చేయాలని చెప్పేసి మీరు ఆలోచన చేయటమా మా మీద నిందలేయటమా మీకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టి బీజేపీ పార్టీకి ఓటు వేయమనే హక్కు నైతిక హక్కు ఎక్కడిది మమ్మల్ని మోసం చేశారని మమ్మల్ని మోసం చేసి మా ప్రజల్ని నెట్ట నిలువున ముంచి బీజేపీ ఒక్క ఓటు ఏమని అడుగుతారా సిగ్గుగా లేదని అడుగుతా ఉన్నా మీకు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఒక సీటు కాదు కదా కనీసం వార్డు నంబర్గా కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బీజేపీ పార్టీని అసహించుకుంటారు మీరు చేసిన మోసాన్ని గుండెల్లో పెట్టుకొని ఈరోజు నా గుండెల్లో మీరు రగిల్చిన పాపం ఊరికి పోదు ఇటువంటి దుర్మార్గమైన మీరు కూడా మాట్లాడతారా అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు తిరుపతిలో అనుకుంటా పవన్ కళ్యాణ్ పాపం చుక్కల్లో చంద్రుడు
వస్తా ఉంటాడు, నాలుగు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అసలు నీ ఆలోచన ఏంటో చెప్పు, అసలు నువ్వు రాజకీయాల్లో ఉంటావో చెప్పవు, పోటీ చేస్తావో లేదు చెప్పవు. నేను 175 స్థానాల్లో నా జనసేన పార్టీ పోటీ చేసింది, నేను నిలబడతాను, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, నన్ను గెలిపించండి, నేను గెలిస్తే ఇది చేస్తాను అని చెప్పగలిగే దమ్ము ఈ పవన్ కళ్యాణ్ కుందా? 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి, ఆ 25 ఎంపీ స్థానాల్లో నేను పోటీ చేస్తాను, నా జనసేన అభ్యర్థిని నిలబెడతానని చెప్పేసి చెప్పే దమ్ముందా? ఎంతసేపుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు అంతా కలిసిపోవాలంట? సిగ్గులేదా నీకు? ఏంటి వ్యతిరేక ఓటు? ఎక్కడి నుంచి వస్తుంది వ్యతిరేక ఓటు? ఈరోజు ఈ రాష్ట్రంలో అక్క చెల్లి అన్న తమ్ముడు అవ్వ తాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి చోట్ల మా బిడ్డ, మా కుటుంబంలో సభ్యుడు, మా తమ్ముడు, మా అన్న, మా మేనమామ, మా పెద్ద కొడుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితులు. పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాను, అసలు నీకు కౌలు రైతుల గురించి తెలుసా? వ్యవసాయం గురించి తెలుసా? ఏం తెలుసని చెప్పేసి నువ్వు ఏదో వ్యవసాయం పండగ చేసి చూపిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజుని ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుని రాజును చేస్తే, ఈరోజు రైతుని రారాజును చేయటం కోసం కంకణం కట్టుకొని ఈరోజు రైతన్నల కోసం వాళ్ళ పక్షాన నిలబడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవేవి తెలియదు, ఎక్కడికో పోయో, కడపోయో, కడపోయి అసదవటంలో ఏదో మాట్లాడుతూ ఉన్నావు. పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, నీకు దమ్ముంటే, నీకు కలేజ ఉంటే జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తని చెప్పి చెప్పు. ఆ మాట చెప్పలేవు. నేను సింగిల్గా ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను, మీరందరూ కూడా నా పక్షాన ఉండండి, నాకు ఓట్లేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజల్ని అడిగే హక్కు కానీ అడిగే ధైర్యం నీకుందా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. ఈ పవన్ కళ్యాణ్ 2014లో తాకట్టు పెట్టేశాడు ఒకసారి చంద్రబాబుకి, మరలా 2024 ఎన్నికల్లో జనసేన అనే పార్టీని కానీ ఆ జనసేనని మోసే యువకులను కానీ ఆ జనసేన నమ్మిన కాపు కులస్తులను కానీ, అంటే అందరు నమ్మలా కొంతమంది, వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడికి అమ్మేస్తాడు, తాకట్టు పెట్టేస్తాడు. ఇతను మాత్రం ప్యాకేజీ పవన్ కళ్యాణ్ గా మిగిలిపోతాడు. ఇతను నమ్మదు, నట్టేట ముంచేస్తాడు ఈ పవన్ కళ్యాణ్. ఇతనికి అసలు ఒక సిద్ధాంతం కానీ ఒక ఆలోచన కానీ ప్రజలకి మేలు చేయాలన్న ఒక మంచి అభిప్రాయం కానీ ఉన్నాయని చెప్పమని ఎంతసేపుడికి మంచి పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, పేదల గుండెల్లో గూడు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఈ రోజున వాళ్ళ జీవితాలకు వెలుగునిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా మారాలి, చంద్రబాబు నాయుడు చంకలు దూరాలన్న ఆలోచన తప్ప ఈ పవన్ కళ్యాణ్కి కలేజం ఉందా, దమ్ము ఉందా? ఎంత నీచంగా తయారైపోను. ఈరోజు కులాల గురించి మాట్లాడను మాట్లాడను అంటావు, మొన్నేమో పెద్దన్న పాత్ర పోషించాలి అంటావు. సరే, పెద్దన్న పాత్ర మన వాళ్ళందరూ పోషిస్తారు, కాపు కులస్తులందరూ పెద్దన్న పాత్ర పోషిస్తారే అనుకో,
నువ్వేం చేస్తావు? తీసుకెళ్ళి అమ్మేస్తావు? అమ్మేస్తావు కదా. ఇంత దుర్మార్గం. నిన్ను నమ్ముకొని వాళ్ళందరూ బయటికి రావాలా? వాళ్ళందరూ బయటకు వచ్చి నిన్ను మోస్తే నువ్వు పోయేవో చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోతావా? చంద్రబాబు నాయుడు సంఘలో దూరతావా? చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం నువ్వు ఇన్ని దొంగ నాటకాలా? ఇటువంటి దుర్మార్గపు పవన్ కళ్యాణ్ ఎవ్వడు నమ్మడు. అసలు ఒక్క సీటు లేని ఈ పవన్ కళ్యాణ్ ఏమి బండి నడుపుతాడు? ఏమి ప్రజలకు సమాధానం చెప్తాడు? ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు కులాలు ఎవరయ్యా? మేమే కులమయ్యా? 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. ఇది సామాజిక న్యాయం. సామాజిక న్యాయ నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారు లాగా సామాజిక ధర్మాన్ని పాటించాడా పవన్ కళ్యాణ్? నోరు తెరిస్తే రెడ్లు ప్రభుత్వం. మేము రెడ్లమయ్యా? బలహీన వర్గాలమయ్యా? బీసీలమయ్యా? ఎస్సీలమయ్యా? ఎస్టీలు, మైనార్టీలు, కాపులు 25 మందిలో 21 మంది ఉన్నాం. మేము అందరం రెడ్లు 21 మంది. కులాలు, కులాల గురించి మాట్లాడతావు, కులాలను రెచ్చగొడతావు. అసలు నీకు ఒక సిద్ధాంతం ఉందా? నీకు ఒక ఆలోచన ఉందా? నీకు బుర్ర ఉందా? బుర్ర తక్కువ మాటలు బుర్ర తక్కువ విధవలాగా మాట్లాడతావు నువ్వు. అటువంటి వ్యక్తి ఈరోజు ఇందాక తిరుపతిలో మాట్లాడుతూ ఉన్నాడు. తిరుపతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక విధ్వంసకావుడనే మాట. ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీకు దమ్ముంటే నేను నిలబడతాను. జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. 25 మంది ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం. మా జనసేన అభ్యర్థులను నిలబెడతామని చెప్పి చెప్పు. సిగ్గు లేకుండా మాట్లాడతావు, సిగ్గు ఎగ్గు లేకుండా. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. నువ్వు బుర్ర తక్కువ వేదవే. నువ్వు కూడా మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అసలు వైసీపీని అధికారంలోకి రానివ్వకూడదు. ఎందుకు రానివ్వకూడదు? ఎందుకు రానివ్వకూడదు? 1,65,00,000 రూపాయల డీబీటీ అంటే చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ చరిత్ర పుటల్లో చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్ర చూసుకో. 28 రాష్ట్రాలు చూసుకో. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రి పరిపాలన చూసుకో. చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ అమ్మఒడి వెళ్ళిన, చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ చేయూత వెళ్ళిన, చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ ఆసరా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు డబ్బులు వెళ్ళినా, చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ రైతన్నలకి రైతు భరోసా వెళ్ళినా, పెన్షన్ గా ఫస్ట్ తారీఖు నాడు తలుపు తట్టిచ్చే పెన్షన్, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా కానుక. అసలు నీకు పథకాల గురించి తెలుసుకుంటే నీ గుండె దెబ్బకు పగిలిపోదు. ఏం తెలుసు నీకు? సినిమా డైలాగులు తప్ప. స్క్రిప్ట్ రాసిస్తే సొల్లు మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ తీసుకొస్తే సొల్లుగా సొల్లు కబుర్లు చెప్పి అక్కడ కడపలో ఉన్న సిద్ధవటంలో ఉన్న లేకపోతే ఆ తిరుపతిలోనో లేకపోతే ఇక్కడికి వచ్చి రాజమహేంద్రంలో నాలుగు మాటలు మాట్లాడేది సొల్లు మాడు. నీకేం తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి తెలుసుకుంటే నీ గుండె పగిలిపోద్ది. ఈరోజు రా చూపిస్తాం గ్రామాల్లో. గడప గడపకి వెళ్తున్నప్పుడు ప్రజలు చెప్తున్న మాటలు వింటే నీ గుండె పగిలిపోద్ది. 2019 ఎన్నికల్లో జగనన్న అంటే మాకేంటో తెలియదు, ఆయన ఇచ్చే పథకాల గురించి చెప్తా ఉంటే మేము నమ్మలేకపోయాం. ఆ రోజు జగనన్నకి మేము ఓటు వేయలేకపోయాం. ఈరోజు పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. మాకు అమ్మఒడి ఇస్తున్నాడు, చేయూత ఇస్తున్నాడు, ఆసరా ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, ఇళ్ళ స్థలం ఇచ్చాడు, ఇల్లు కట్టిస్తా ఉన్నాడు.
ఈ రోజు మేము కూడా పార్టీలు కులాలు మతాలు ఏది చూడం జగనన్న వెంటే ఉంటామని చెప్తా ఉన్నారు రా ప్రజలకు రా గడప గడపకు తిరుగు కులాల చోట్ల కులాలు కూడిబెట్టుకొని ఆళ్ళు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ నమ్మేం మోసపోయాం మొన్న ఓట్లేసాం ఈసారి పవన్ కళ్యాణ్ మొహమే చూడమని చెప్తా ఉన్నారు కులాలు కూడిబెట్టి ఎందుకు పెడతారు నిన్ను చూసి ఓటేస్తారా నువ్వు కాదు చంద్రబాబు కాదు కేఏ పాల్ కాదు ఇంకొక పార్టీ కాదు ఇంకొక పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కలిసి కట్టుకొని తల్ల కిందులు తపస్సు చేసిన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంచె కూడా కదిలించలేదు 175 కి 175 స్థానాలే లక్ష్యంగా పెట్టుకున్నాం డెఫినెట్ గా ఆ దిశగా అడుగులు వేస్తాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు అండ్ కో అండ్ కో అండ్ కో చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ చెప్పుతూ కొట్టారు జనం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్పుతూ కొట్టారుగా 2019 ఎన్నికల్లో ఆల్రెడీ కొట్టేశారు 2024 ఎన్నికల్లో ఒక చెప్పుతో కాదు రెండు చెప్పుతో చంద్రబాబు నాయుడు కొడతారు కులాలు రెచ్చగొట్టేది ఎవడో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవడో ఉన్నాడో ఈ రాష్ట్రం అసలు కులం అనేది ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబుతో నాయుడు పుట్టింది ఆ తెగులు కులాన్ని రెచ్చగొట్టే తెగులు కులాన్ని ఒక కులాన్ని ప్రజల మీద పెత్తనం చేయించింది చంద్రబాబు నాయుడు అందుకనేక ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నిన్ను ఓడించింది 175 స్థానాలకి 151 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కులాన్ని ప్రజల మీద రుద్దావు కాబట్టి బీసీలను అనగదొక్కావు ఎస్సీలను అనగదొక్కావు ఎస్టీలు మైనార్టీలు అనగదొక్కావు కాబట్టి మొత్తం కూడా నిన్ను ఊడ్చేశారు రేపు 24 ఎన్నికల్లో నీకు జాతరే జాతర పండగే పండగ డెఫినెట్ గా మరలా చంద్రబాబు నాయుడు షెడ్కి వెళ్ళాల్సిందే ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు అండ్ కో ఎంత మంది కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటు ఎందుకు ఉంటదయ్యా ఎందుకుంటది పల్లెలు చూడండి పట్టణాలు చూడండి పల్లెల్లో ప్రజలను అడగండి ప్రతి గడపలో పండగ చేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా కొడుకు మా బిడ్డ మా అన్న మా తమ్ముడు మా మేనమామ అని చెప్పేసి ప్రజలు చెప్తుంటే సంతోషంగా ఉంది ఈరోజు అనురాగ్ ఠాగూర్ వాగినా చంద్రబాబు నాయుడు వాగినా పవన్ కళ్యాణ్ పనికిరాని మాటలు మాట్లాడినా ఎవడో లెక్క చేయడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో విజయ దుందుబి మోగించబోతా ఉంది మరలా 175 సీట్స్ 175 స్థానాలని లక్ష్యంగా గెలిపే దిశగా అన్ని స్థానాలు గెలవటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ సినిమాల్లో స్క్రిప్ట్ రాసిస్తారు కదా నేను ఎదురు మాట్లాడుతున్నాడు ఇవన్నీ కామన్ ఆ పవన్ కళ్యాణ్కి నేను నేను ఛాలెంజ్ ఇస్తే నా ఛాలెంజ్ సమాధానం చెప్పండి నేను దమ్మున్నోడిని నేను వీరుణ్ణి నేను ధీరుణ్ణి నేను దీశాలిని 175 స్థానాల్లో నేను పోటీ చేస్తానని చెప్పేసి చెప్పే దమ్ము ధైర్యం ఈ పవన్ కళ్యాణ్కి ఉంటే రమ్మనండి సన్నాసులు వీళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు పొత్తులు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఈ దత్తపుత్రుడు ఇంకొకడు ఎవడు కలుపుతాడో అందరినీ కలుపుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడనే ఓడించే ధైర్యం ఎవరికైనా ఉందా ఇంతమంది కలిసి వచ్చినా ఓడించగలరా 5 కోట్ల మంది జనం జగనన్న వింటున్నారు పార్టీ చూడరు అసలు ఈసారి పార్టీ చూడరు కులం చూడరు మతం చూడరు జనం మొత్తం జగనన్ననే చూస్తారు ఎందుకంటే పథకాలు సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ఎవడిస్తాడు ఎవరిస్తారు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళకే సాధ్యం